वेलकम बैक टू दिल्ली वंटी इंट्लो हरिविल्लू अंदर की नमस्ते अस्सलाम वालेकुम अंडी एला उन्नारंदरू ई रोजु मन स्पेशल वच्चेसी मटन पाया ग्रेवी अंडी नॉन वेज तिने वाळ्ळकी मोस्ट फेवरेट कदंडी इदी दीन्नी एन्नो स्टाइल्स लो चेस्तारंडी मटन पाया सूप अनी मटन पाया कर्री अनी अला इदी ना स्टाइल अंडी खच्चितंगा ट्राई चेयाल्सिंदेनंडी तिनी आहा अनाल्सिंदेनंडी मरि नेनु एला चेस्तानो एंटो स्टार्ट चेसेद्दामा ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నానండి కుక్కర్లో ఒక కప్పు ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఒక కప్పు ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క అండ్ ఒక టీ స్పూన్ షహజీరా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో రెండు ఆనియన్స్ పేస్ట్ చేసి వేసుకున్నానండి ఈ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి బాగా రెడ్ గా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ వస్తుంది కర్రీకి ఖచ్చితంగా రెడ్ గా ఫ్రై చేయండి దీన్ని ఇక్కడ సైడ్స్ లో కొంచెం రెడ్ రెడ్ గా అవుతూ ఉంటుందండి చూడండి బాగా ఫ్రై అయిపోతుంది అలా అవ్వాలి అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 స్పూన్ పసుపు అండ్ మీ రుచికి తగ్గట్టు కారం నేను 1½ స్పూన్ వరకు వేసానండి మీరు కొంచెం ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేద్దామండి చూడండి ఆ ఆనియన్ అంత పక్కన సైడ్స్ ఎలా రెడ్ రెడ్ అవుతుందో అలా అవ్వాలన్నమాట ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాము అడుగు అంటాలన్నమాట మనం ఇలా కొంచెం గీరినట్టు చేస్తూ దాన్ని ఫ్రై చేయాలి మరి హై ఫ్లేమ్ పెట్టకండి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకుందామండి చూడండి బాగా ఫ్రై అయిపోతుంది బాగా రెడ్ గా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై చేసాక ఇప్పుడు మనం ఇందులో మటన్ పాయా వేసుకుందామండి ఇది 1 కేజీ మటన్ పాయా అండి బాగా శుభ్రంగా కడుక్కున్నానండి అండ్ దీంట్లో బ్రెయిన్ వస్తుంది కదండి భేజా అంటారు ఇది మనం కర్రీ దాదాపు ఉడికిన తర్వాత వేస్తామండి లాస్ట్ లో అందుకని దాన్ని పక్కన పెట్టుకున్నానండి ఇది బాగా అంటే బాగా శుభ్రం చేసుకోండి ఒకటికి నాలుగు సార్లు కడగండి లేకపోతే నీచు వాసన వస్తుందండి ఇప్పుడు ఆ ఫ్రై చేసిన ఆనియన్ పేస్ట్ దాంట్లో ఈ మటన్ పాయ పీసెస్ ని వేసేసానండి ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేద్దాము ఆ మసాలా అంతా పీసెస్ అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేస్తున్నానండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేస్తున్నట్టు మిక్స్ చేయండి ఆ మసాలా అంతా పీసెస్ అంతా పట్టేలాగా ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు అలా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్ లో చూడండి ఫ్రై అవుతూ ఉంటుందన్నమాట ఆ మసాలా అంతా పీసెస్ కి అంటుకుంటూ ఫ్రై అవుతూ ఉంటుంది ఇలా అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోద్దామండి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే పోయండి ఫస్ట్ చూడండి అవి కొంచెం అలా డిప్ అయ్యే వరకు అన్నమాట వీటిని బాగా కలిపేసుకొని ఇది మీడియం ఫ్లేమ్ లో ఎంత ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఇప్పటివరకు ఇంకా ఉప్పు వేయలేదు కదండి ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేద్దాం రుచికి తగ్గట్టు నాకు సరిపోతుందండి ఇంత అలా కల్లుప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు ఆ ఉప్పు వాటర్ లో కరిగిపోయేలాగా మొత్తం మళ్ళీ మిక్స్ చేసేద్దామండి ఇది కూడా మీడియం ఫ్లేమ్ లో హై పెట్టేసి టకటక ఉడకనివ్వద్దండి మీడియం ఫ్లేమ్ లో చిన్నగా ఉడకనివ్వండి ఒక 15 మినిట్స్ వరకు ఈ వాటర్ లో ఉడకనివ్వండి ఇలా మీడియం ఫ్లేమ్ లో ఇలా ఉడకడం వల్ల ఆ పీస్ కి ఉప్పు కారం మసాలా మొత్తం బాగా పడుతుందండి హై ఫ్లేమ్ లో అస్సలు ఉడికించొద్దండి మీడియం ఫ్లేమ్ లో మూత పెడుతూ మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఆ వాటర్ మొత్తం గ్రేవీగా చిక్కబడుతుందండి అప్పటి వరకు ఉడికించుకోండి నాకైతే దాదాపు 15 మినిట్స్ పట్టిందండి చూడండి ఇలా అవుతుందన్నమాట ఇప్పుడు ఇలా అయ్యాక గ్రేవీ చూడండి చిక్కబడింది ఇలా చిక్కబడ్డాక మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుందామండి ఇందాక 1 గ్లాస్ పోసుకున్నాం కదా ఇప్పుడు 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి మరీ ఎక్కువ పోసుకోవద్దు
మనం కుక్కర్ మూత పెడతామండి, మళ్ళీ ఆ వాటర్ మొత్తం విజిల్ మీదకి వచ్చేస్తుంది. సో ఒక 1.5 గ్లాసులు 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ రానివ్వాలండి. యాక్చువల్లీ మటన్ పాయ ఉడకడానికి చాలా టైం తీసుకుంటుందండి. మా అమ్మమ్మ అయితే కట్టెల పొయ్యి మీద ఎంత టైం ఉడికించేదోనండి. ఇప్పుడు అది విజిల్స్ వచ్చేలోపు మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక పేస్ట్ అన్నమాట. 8 బాదం పప్పులు, 8 జీడిపప్పు, 1.5 స్పూన్ వరకు గసగసాలు, 10 మిరియాలు ఇవి మనం ఫ్రై చేసుకుందామండి. ఒక చిన్న పాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మొత్తం కలిపి వేసేసుకోవచ్చండి. ఒకేసారి కొంచెం అలా టాస్ చేయొచ్చు అన్నమాట. వీటిని కొంచెం ఫ్రై చేసేసుకుందామండి. ఈ పేస్ట్ వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్గా అనిపిస్తుందండి కర్రీ, రెస్టారెంట్ స్టైల్లో అనిపిస్తుంది అన్నమాట. దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయినా సరే చూడండి, ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నాకు 3 విజిల్స్ వచ్చేసాయండి. చూడండి, మూత తీసాను, మొత్తం గ్రేవీలాగా అయిపోయింది. పీస్ దాదాపు ఉడికిపోయే ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మనం ఇందాక అది భేజా బ్రెయిన్ పక్కన పెట్టాం కదండి, అది ఇప్పుడు వేసుకుందామండి. ఎందుకంటే అది ఊరికే మెల్ట్ అయిపోతుందండి, చాలా త్వరగా ఉడికిపోతుంది. అందుకని ఇప్పుడు వేసుకుంటే సరిపోతుందండి. అది కూడా వేసేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేద్దాం. యాక్చువల్లీ కొంతమంది ఆ భేజాన్ని వేరుగా ఫ్రై చేసుకొని కూడా తింటారండి, కాకపోతే అది కొంచెమే కదా అని నేను దీంట్లో వేసేసానండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదండి పేస్ట్, జీడిపప్పు బాదం అవి, ఆ పేస్ట్ వేసేద్దాం. ఆ పేస్ట్ వేసేసి బాగా కలుపుకుందాం. ఇది వేసి కలుపుతుంటే వస్తుంటుందండి ఫ్లేవరు, సూపర్గా అంటే సూపర్, చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుందండి. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అది కొంచెం ఇలా కడిగినట్టు వేసేసుకోండి. మిగిలిన మసాలాలు కూడా దాంట్లోకి పడిపోతుందన్నమాట మొత్తం. చూడండి, ఇంకా మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్, దీంట్లో వాటర్ కూడా చాలా ఎక్కువ పడుతుందండి, అంతా బోన్సే కదండి. ఆ బోన్ ఉడికి అది ఇలా నములుతుంటే స్మాష్ అవ్వాలన్నమాట, అంత ఉడకాలన్నమాట. సో చాలా వాటర్ పడుతుందండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ వరకు కుక్ చేసుకుందామండి. మీరు ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చండి. ఒకవేళ ఉప్పు కారం ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా ఉడుకుతుంది 10 మినిట్స్ తర్వాత. అసలు పీస్ ఉడికిందా లేదా అని చాలామందికి డౌట్ వస్తుందండి. ఖచ్చితంగా చూపిస్తాను పీస్ ఎలా ఉందో. ఈ మటన్ పాయ గ్రేవీ అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. స్పెషల్లీ బాలింతలకి ఎక్కువగా పెడతారండి, తెలిసిన విషయమే. పిల్లలకి తల హెడ్ నిలబడుతుంది, నెక్ బోన్స్ అవన్నీ స్ట్రాంగ్ అవుతాయని. చూడండి పీస్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో, అలా కట్ చేస్తుంటే ఏదో కేక్ పీస్ కట్ అయినట్టు కట్ అవుతుందండి, చాలా సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేసేయండి దాన్ని. ఈ మటన్ పాయ గ్రేవీని చపాతీలో కానివ్వండి, రైస్లో, దోశలో, దేనిలో అయినా సూపర్ అంటే సూపర్ కాంబో అండి. జెంట్స్ అయితే చాలా ఇష్టపడతారండి. ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తుందండి, కానీ చల్లారాక చిక్కబడుతుందండి. చూడండి అయిపోయింది. ఇంకా మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్టీ టేస్టీ మటన్ పాయ గ్రేవీ అండి. ఎలా ఉంది, నచ్చిందా మీకు? ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూశాక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.